Nelluru Nagaramloni VRC Center Ambedkar Vigraham Vadda Muslim Federation of Andhra Pradesh Nayakulato Patu Palu Partila Nayakulu Praja Sangalu Senivaram Nirasana Karyakramam Chepattaru Kendra Prabhutvaniki Vetirekanga Ninadalu Chesaru Manipur Rashtramlo Jarugutunna Himsa Kandanu Varu Khandincharu Ee Sandarbhanga Muslim Federation of Andhra Pradesh Rashtra Adhyakshulu Mohammad Jia Ulhak Matladutu Manipurlo Mahilalapai Jarigina Durghatana Hemaina Charya Annaru Ilanti Sangatanalu Punaravrutam Kakunda Katina Charyalu Teesukovalani Mahilalanu Himsinchina నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘోర ఘటనకు మణిపూర్ పోలీసులతో పాటు ముఖ్యమంత్రి నుండి ప్రధానమంత్రి వరకు అందరూ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మణిపూర్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీఐ జిల్లా అధ్యక్షులు రఫీ, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు గురంకొండ సర్దార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ అధ్యక్షులు అల్లావుద్దీన్, నగర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఫయాజ్, ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర మీడియా ప్రతినిధి ఉమర్, పలు పార్టీల నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్డు మీద ఈడ్చుకొని పోతూ వాళ్ళ మీద అనేక మంది అత్యాచారాలు చేసి చంపేస్తూ ఉంటే ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ఈరోజు అడుగుతున్నాం. అదేవిధంగా ఆ రాష్ట్రంలో బీజేపీ పాలన ఉంది. కేంద్ర ప్రభుత్వము ఈ రోజు దాకా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ దేశంలో మహిళలకి ఎంత గౌరవం, ఈ దేశానికి భారత మాత అని చెప్తారు. అంటే దేశాన్ని కూడా ఒక మాతలాగా అభివర్ణించే ఈ మనుషులు, ఆ ఎవరైతే ఈ దేశ భక్తులని చెప్పుకునే ఈ యొక్క బీజేపీ గూండాలు ఈరోజు మహిళల్ని అంత కిరాతంగా చంపేస్తూ ఉంటే ఈ మోడీ గారు ఏం చేస్తున్నారు? మోడీ గారు, మేము ఒకటే చెప్తున్నాం, ఏ విధంగా అయితే రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, హర్యానా రాష్ట్రం, అదేవిధంగా మణిపూర్ కూడా ఒక రాష్ట్రమే. అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా పాలన జరగాలి, ఒకే విధంగా మనుషులకి న్యాయం జరగాలి. మీరు కామన్ సివిల్ కోడ్ అంటున్నారే, అది మొట్టమొదటిగా మణిపూర్లో అమలు చేసి చూపించాలి. చాలా ఆవశ్యకత ఉంది. ఈరోజు ఆ వీడియోలో చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. వాళ్ళు అసలు మనుషులేనా? వారు ఒక మహిళకి పుట్టారా అని మాకు అనుమానం వస్తుంది. ఇలాంటి సంఘటనలు చూడాక మనుషులు అప్పురపోతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే ఈ అరాచకాలకి కుదబెట్టారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళకి జైలు పాలు చేసి అక్కడ ఉండే బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రపతి పాలన అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.